విశాఖలో ఎంపీ ఎంవి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం రాజకీయంగాను దుమారం రేపుతోంది ఈ ఘటన విశాఖలో శాంతి భద్రతల పరిస్థితిని బయట పెడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గత ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో విశాఖలో శాంతి భద్రతల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖలో అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు నేరగాళ్లు విశాఖలో అరాచకం సృష్టిస్తున్నారని అమిత్ షా గట్టిగానే నోరు పారేసుకున్నారు అయితే ఈ విమర్శలపై వైసీపీ నేతలు మండిపడ్డారు విశాఖలో శాంతి భద్రతలు లేవని భూ కబ్జాలు జరుగుతున్నాయని ఇప్పుడు తెలిసిందా అని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి వారు ఎదురుదాడి చేశారు అయితే వైసీపీ కీలక నేతలు ఎదురుదాడి చేసి కొన్ని గంటలు కాకముందే విశాఖలో ఎంపీ కిడ్నాప్ వ్యవహారం వెలుగు చూసింది ఎంపీ ఇంట్లోకి చొరబడిన కిడ్నాపర్లు ఏకంగా రెండు రోజుల పాటు వారిని నిర్బంధంలో ఉంచుకోవడం సంచలనమవుతుంది ఈ ఘటనపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు శాంతి భద్రతలపై బీజేపీ విశాఖలో సభలో మాట్లాడితే మంత్రులు నేతలు మీడియాల ముందు గగ్గోలు పెట్టారు మరి నేడు ఏకంగా మీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు మీ ఎంపీ కుటుంబాన్ని రక్షించలేనోళ్లు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారని ప్రశ్నించారు తప్పును ఒప్పుకొని బీజేపీకి క్షమాపణ చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు ఇక విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ భార్య కుమారుడితో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేసింది రౌడీ షీటర్ హేమంత్ అని పోలీసులు గుర్తించారు గతంలోనూ ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశాడని పోలీసులు గుర్తించారు భీమలికి చెందిన రామకృష్ణ అనే టీడీపీ నేతలు ఇలా కిడ్నాప్ చేసి కోర్టు డిమాండ్ చేసిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చారు అలాగే విజయసాయి రెడ్డి అనే మాజీ మహిళా కార్పొరేటర్ హత్య కేసులోనూ హేమంత్ అందితుడిగా ఉన్నారు హేమంత్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అనుచరుడిగా చాలా కాలం ఆయన వెంటే తిరిగారని వైసీపీ పార్టీ పగ్గాలు చెబుతున్నాయి ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రమే కాకుండా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు ఎంవివీ సినిమాలు నిర్మిస్తున్న సమయంలో హేమంత్ ఆయన చుట్టూనే ఉండేవారని చెప్తున్నారు ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా చాలా కాలంగా ఆయన వెంటే ఉన్నారని తర్వాత ఎంపీ పేరు చెప్పి దందాలు చేస్తున్నారని దూరం పెట్టినట్లు చెప్తున్నారు మరి ఈ కారణంగానే ఎంపీ కుటుంబ సభ్యులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయని అందుకే సులువుగా కిడ్నాప్ చేయగలిగారని అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి ఈ విధంగా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్